రాము గారు, సో మీరు ట్రిపుల్ ఆర్ గైస్ తో పోల్చారు మీ గర్ల్స్ని. సో ట్రిపుల్ ఆర్ లాంటి మూవీ, అద్భుతమైన మూవీ, నాకు మాటలు రావటం లేదు దాని గురించి చెప్పాలంటే కూడా మీరు ఒక రివ్యూ ఇచ్చారు, ఆడియో నోట్ పంపించారు. సో ట్రిపుల్ ఆర్ చాలా చెత్త సినిమా, టైం వేస్ట్, చూడొద్దని మీ ఫ్రెండ్ కే పాలన్న ఆడి ముఖం ఆయన మీకు ఇష్టం, మీరు ఆయనకి వెళ్ళి దండం పెట్టారన్నారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నారు, కాళ్ళు పట్టుకున్నా దండం కాదు మొహం అనేసి దండం పెట్టా. ట్రిపుల్ ఆర్ మీకు మాటలు రానంత గొప్పగా ఏమనిపించింది సార్? ట్రిపుల్ ఆర్లో మాటలు రానంత గొప్ప, ఐ థింక్ అంటే హీస్ టేకెన్ ఫిలిం టు అనదర్, అంటే బాహుబలి టు ఆల్రెడీ హీ డిడ్ ఇట్ వన్స్, అంటే టుక్ ఇట్ బియాండ్, అంటే అసలు ఎవడు ఊహించిన లెవెల్కి తీసుకెళ్ళాడు. దెన్ ఐ థింక్ ఇట్ టుక్ అనదర్ 10 notches అబౌ, ఎందుకంటే నాకు బాహుబలి టూ ఇంకా అట్లీస్ట్ ఈ హెలెన్ ఆఫ్ ట్రాయ్ ఇలాంటి కొన్ని అట్లీస్ట్ ఐ హ్యావ్ రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి నాకు కొన్ని సినిమాలు, అంటే అందుకన్నా బెటరా కాదా అని క్వశ్చన్ కాదు, అట్లీస్ట్ మీకు ఒక సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్గా ఉంది. బట్ దిస్ ఈజ్ సంథింగ్ అన్లైక్ ఎనీథింగ్ ఐ సా. సో అది అది అంటే సూపర్ మ్యాన్ ఇద్దరు క్యారెక్టర్లు అంతే కదా, సీన్సే ఎక్కువ ఉన్నాయి. అంటే నాకు డిఫరెన్స్ ఏమనిపించింది అంటే, ఇప్పుడు బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఫైట్ ఉందనుకోండి, అది స్టిల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓకే.